రాజశేఖర్ రెడ్డి గారు బోర్లేసుకుంటామంటే సహాయం చేయలేదా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు పంట నష్టపోతే నష్టపరిహారం రాజశేఖర రెడ్డి గారు ఇయ్యలేదా ఆ రోజు గ్రామాలకు గ్రామాలు మా గ్రామాన్ని చేర్చండి నష్టపరిహారంలో మా గ్రామాన్ని చేర్చండి అని పోటీలు పడి వాళ్ళు చేర్పిస్తున్నారంటే దానికి కారణం నష్టపరిహారం కూడా అంత అద్భుతంగా ఇచ్చాడు కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారికి కనీసం పంట బీమా ఇవ్వాలన్న ఇంగితం అన్నా ఉందా కేసీఆర్ గారికి రైతు నష్టపోతే కనీసం నష్టపరిహారం అయినా ఇస్తున్నాడా కేసీఆర్ గారు కనీసం అదైనా చేతనైతుందా కేసీఆర్ గారికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక వడ్ల విషయమే తీసుకుంటే మద్దతు ధర పైన ఇరవై శాతం బోనస్ ఇచ్చి మరీ కొనలేదా కేసీ రాజశేఖర్ రెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారు మద్దతు ధరే కాదు రాజశేఖర్ రెడ్డి గారు దానిపైన బోనస్ ఇచ్చి కూడా కేసీఆర్ గారు బోనస్ ఇచ్చుడు ఎలాగో చేత కాదు కనీసం మద్దతు ధర కూడా కొనడం చేత కావడం లేదు కేసీఆర్ గారికి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు సన్నబియం పండి రెడ్డి గారు ఆ సన్న బియ్యం పండిస్తే సన్న బియ్యం పండించడానికి రిస్క్ ఎక్కువ టైం ఎక్కువ శ్రమ ఎక్కువ కనుక మూడు వందల రూపాయలు ఎక్కువ ఇచ్చి రాజశేఖర్ రెడ్డి గారు కొనలేదా మరి సన్న బియ్యానికి ఎక్కువ ధర ఇవ్వాలన్న ఇంగితమన్నా కేసీఆర్ గారికి ఉందా ఇప్పటికైనా పక్క రాష్ట్రాలు మద్దతు ధర మీద కొన్ని రాష్ట్రాలు బోనస్ ఇచ్చి మరీ కొంటున్నాయి మరి కేసీఆర్ గారికి ఏమొచ్చింది కేసీఆర్ గారు బోనస్ ఇవ్వకపోతే ఇయకపై కనీసం మద్దతు ధరన్నా రైతుకు దక్కేలా చూడాలి కదా ఈరోజు మిల్లర్లు రోజుల తరబడి రైతులని అలాగే కొనుగోలు సెంటర్లలో అలాగే మిల్లర్ల దగ్గర ఉంచితే రోజుల తరబడి నిరీక్షించి ఇక వచ్చిన రేటు చాలు అని రైతు పాపం నష్టానికి అమ్ముకుంటున్నా కేసీఆర్ గారు ఎప్పుడైనా పట్టించుకున్నారా ఈరోజు రైతులు అప్పులు పాలైపోతున్నారంటే కారణం కేసీఆర్ గారు కాదా రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు కేసీఆర్ గారు ఎక్కడ చేశాడు రుణమాఫీ కేసీఆర్ గారు ఎంతమందికి చేశాడు రుణమాఫీ కేసీఆర్ గారు ఇది అన్యాయం కాదా పంట నష్టపోతే కనీసం పంట బీమా ఇచ్చే ఇయని దిక్కుమాలిన పాలన చేస్తున్నాడు కేసీఆర్ గారు ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా మళ్ళీ చెప్తున్నాం ఇది కేసీఆర్ గారు చేసిన తప్పు బాయిల్డ్ ఇస్తాము అని కేంద్రానికి ఒప్పుకొని సంతకం పెట్టింది కేసీఆర్ గారు చేసిన తప్పు కేసీఆర్ గారు చేసిన తప్పుకి రైతులని శిక్షించడము న్యాయం కాదు కేసీఆర్ గారి సంతకము రైతుల పట్ల ఈ రోజు మరణ శాసనం అయింది తప్పు చేసింది కేసీఆర్ గనుక సంతకం పెట్టొచ్చింది కేసీఆర్ కొనాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ గారిదే ఆఖరి గింజ వరకు ఒడ్లు కొనాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాం ఎవరి సంతకం పెట్టావు సంతకం పెట్టావు ఏ రైతు సంతకం పెట్టావు కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ కూడా చెప్పాలి కేసీఆర్ సంతకం ఈ రోజు రైతులకి మరణ శాసనం అయ్యింది కనుక కేసీఆర్ గారు తప్పు ఒప్పుకొని ఈరోజు ఆఖరి గింజ వరకు ఒడ్లను వెంటనే ఏ కొనాలని డిమాండ్ చేస్తున్నాం అది కొనండి కొనిన తర్వాత మీరు ఆ ఒడ్లను రైస్ బాయిల్డ్ రైస్ చేసుకుంటాడా రైస్ చేసుకుంటారా బంగారం చేసుకుంటారా అది కేసీఆర్ గారి ఇష్టం ఆ ఆ బియ్యం ఇక్కడ అమ్ముకుంటాడా పక్క రాష్ట్రాల్లో అమ్ముకుంటాడా పక్క దేశాల్లో అమ్ముకుంటాడా అది కేసీఆర్ గారి పనితనం మీద ఆధారపడి ఉంటుంది అంతేకాని అన్ని సమస్యలు తీసుకొచ్చి రైతు నెత్తిన మోపడముటికి అన్యాయం తప్పు చేసింది కేసీఆర్ సంతకం పెట్టొచ్చింది కేసీఆర్ ఒప్పుకొని వచ్చింది కేసీఆర్ సంతకం పెట్టడం తప్పు కనుక ఆ శిక్ష కూడా ఏ అనుభవించాలి కేసీఆర్ గారు ముమ్మాటికి ఆయన చేసిన తప్పుకు రైతులను శిక్షించడానికి వీలు లేదు కేసీఆర్ గారి సంతకము ఈ రోజు రైతుల మరణ రైతుల పట్ల మరణ శాసనం అయ్యింది కనుక కేసీఆర్ గారు సంతకం పెట్టొచ్చారు కనుక కేసీఆర్ ఆఖరి గింజ వరకు కొనాలని డిమాండ్ చేస్తున్నాం సంతకం అమ్మా కేసీఆర్ సంతకం అమ్మా చాలా మందికి అవును అవును గ్రామంలో చాలా సమస్యలు చెప్తున్నారు బస్సు రావట్లేదు ఖర్చులు పెరిగాయి పింఛన్లు రావట్లేదు ఆరోగ్యశ్రీ చేయట్లేదు అవునమ్మా అవును అమ్మా మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అమ్మ గ్రామంలో అక్క అన్న అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మీరు ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు కానీ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్ని ఒక్కసారి కాదు రెండుసార్లు మోసం చేశాడు ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు మీ అందరూ గమనించండి రుణమాఫీ చేస్తానని నిలబెట్టుకోలేదు రైతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని ఆ హామీ నిలబెట్టుకోలేదు కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తానని నిలబెట్టుకోలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిలబెట్టుకోలేదు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగకి మూడు వేల రూపాయలు ఇస్తానని అది నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానము నిలబెట్టుకోలేదు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని నిలబెట్టుకోలేదు మూడెకరాల భూమిస్తానని నిలబెట్టుకోలేదు పోడు పట్టాలు ఇస్తానని నిలబెట్టుకోలేదు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని నిలబెట్టుకోలేదు ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా కేసీఆర్ గారు నిలబెట్టుకోలేదు మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది ఆలోచించి మీకోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల కోసం అయితే ఎవరైతే పోరాటం చేస్తారో మీ సంక్షేమం కోసం ఎవరైతే ఆలోచన చేస్తారో మీ సంక్షేమం కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్లకు ఆలోచన చేసి మీరు ఓట్లేయండి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను మా బాపు వైఎస్ఆర్ పేరు మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగింది కారణం కారణం వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడమే మా లక్ష్యం అమ్మా మీ అందరూ ఆశీర్వదించండి మా బాపు ఎట్లయితే పరిపాలన చేశాడు మా బాబు ఎట్లయితే వ్యవసాయాన్ని పండుగ చేశాడో మీరు ఆశీర్వదించండి మేము కూడా చేస్తాం ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండాలి ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీదనే ఉండేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి మన బిడ్డలు ఉచితంగానే చదువుకునేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా మిమ్మల్ని ఆదుకునేటట్టు చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికే కాదు ఎంత మంది ముసలి వాళ్ళు ఉంటే అంత మందికి పెన్షన్లు వచ్చేటట్టు మేము రైతు కూలీల కౌలు రైతుల సంక్షేమం కోసం కూడా మేము ఆలోచిస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పని చేస్తామని మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా నేను మీకు మాటిచ్చి చెప్తున్నాను మరొకసారి మరొకసారి మీ అందరూ సమయం చేసుకొని ఎండలో ఎండలో మీ పనులు మానుకొని నా కోసం వచ్చారు ఊరు ఊరికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది